గౌరవనీయులు, మీరు కూర్చో, మీరు కూర్చో. స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు సాయన్న గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు ఈ ప్రాంత వాస్తవ్యులు, గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరికీ పేరు పేరున, అందరూ కూడా ఉన్నారు మిత్రులందరికీ, వారికి వేదికపైన ఆశీనులైన గౌరవ మన కార్పొరేటర్ గారు రూపా గారికి, అదే రకంగా మరి రాజశేఖర్ రెడ్డి గారికి, సాయి కిరణ్ గారికి, ఇంకా వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ పేరు పేరున, ముందు కూర్చున్న సీనియర్ సిటిజన్స్కి, సీనియర్ నాయకులకి, ఈ ప్రాంత అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఉదయం నుంచి సనత్నగర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు, బల్కంపేటలో ఒక వైకుంఠధామం, తర్వాత సనత్నగర్లో ఒక ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆదాయ కాలనీలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఒక లైబ్రరీ, దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మారేడ్పల్లిలో చాలా కార్యక్రమాలు ఉదయం నుండి కూడా నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ 4 గంటలకి క్యాబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయినా మీ అందరికీ హృదయపూర్వకంగా ముందుగా రేపు అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కరోనా విపత్తులో ఈ సంవత్సరం అంతా కూడా గందరగోళంగా అయోమయంగా నడిచిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఎవరు ఎన్నడూ అనుకోలేదు ఇట్లా మూతికి బట్టలు కట్టుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సి వస్తుందని, కానీ ఆ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, దేశాల ఆదాయాలు అన్ని దెబ్బతిన్న పరిస్థితి. అయినప్పటికీ పేదవారికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఆగకూడదు అనే ఒక దృఢ సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారో దానికి అనుగుణంగానే ఈరోజు ఇట్లాంటి చక్కటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా పూర్తి చేసి లక్షల లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కి పెట్టే అవసరం లేకుండా స్థానికంగా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చక్కగా ఇక్కడనే మినిమల్ రెంట్తో మనం చేసుకునే విధంగా జిహెచ్ఎంసీ ఏదైతే నిర్మాణం చేసిందో, నేను జిహెచ్ఎంసీ యొక్క జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే రకంగా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, ఇంజనీర్లు కానీ, ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఇందులో శ్రమ పడ్డారో వారందరికీ సార్ చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని కూడా మొత్తం ఉన్నాం. ఇది మొత్తం 7500 గజాల స్థలం అన్నారు. ఇక్కడ చక్కటి కమ్యూనిటీ హాల్ వస్తున్నది, పక్కనే ఒక వ్యాయామశాల దంగల్ అని కూడా అంటారు దాన్ని, పక్కనే అది కూడా వస్తూ ఉంది పిల్లలకు కావాల్సినట్టు. వెనకాల చక్కటి పార్క్ ఉంది,